షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఫాస్ట్ గా అయితే చేసేయండి అన్నమాట. ఎందుకంటే ఈ వీడియో అయితే మీకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. డైరెక్ట్ మేము అయితే 6K కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి మీరైతే మన 6K అయితే ఫాస్ట్ గా కంప్లీట్ అయితే చేయండి. కానీ మనం లేట్ చేయకుండా మన వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం డార్లింగ్స్. सो डार्लिंग्स सीजन अच्छे एंड अयिपोतुंदी. चाला मंदी अयिते यूट्यूब लो अयिते टिप्स एंड ट्रिक्स अनुकुंटे अयिते वीडियोस अयिते अप्लोड चेस्तारु. मीरु आ टिप्स एंड ट्रिक्स वीडियो चूसिना अयिते ई रोज अयिते मीरु पीकेदे अयिते एमी उंडदन्नमाट. सो डार्लिंग्स नेनैते इला अन्नानानि मात्रं एमैते फील काकन्नमाट. एंदुकंटे नेनैते चेप्पिंदि निजमे गाइस. एंदुकंटे मीरैते ई रोज टिप्स एंड ट्रिक्स वीडियो चूसिना एम लाभम अयिते उंडदन्नमाट. वीडियो चूसि कूडा मीकु लाभम अयिते उंडदु. कानी ई वीडियो अयिते मीकैते खच्चितंगा अयिते यूज अयिते अवुतदि. ग्रैंड मास्टर कोट्टडं अंटे अदेदो ब्रह्म विद्य अयिते कादन्नमाट. కొన్ని విషయాలు తెలుసుకుంటే మాత్రం ఈజీగా అయితే మీకు గ్రాండ్ మాస్టర్ పుష్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మరి అవేంటో తెలుసుకోనంటే మీరు మాత్రం ఈ వీడియోని చూస్తూ కూడా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసేయండి డార్లింగ్స్. అలాగే మన ఛానల్ ఏమైనా కొత్త చూసే కూడా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతాయి కాబట్టి గ్రాండ్ మాస్టర్ పుష్ చేసే వాళ్ళు కూడా అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి డార్లింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో అయితే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మాత్రం మీ ర్యాంక్ అన్నమాట, ర్యాంక్ ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది అయితే సోలో వర్సెస్ స్క్వాడ్ అది అయితే ఆడతారన్నమాట. మీరైతే అలా చేయొద్దు. మీరైతే డైమండ్ లో ఉంటే హీరోయిక్ హీరోయిక్ నుంచి అయితే మాస్టర్ అయితే కొట్టి పెట్టండి అన్నమాట. ర్యాంక్ సీజన్ ఎండ్ అవుతుంది అంటే అలా అయినప్పుడు సీజన్ ఎండ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరైతే వచ్చేసి ప్లాటినం లోను డైమండ్ లోను అయితే మీరైతే ఏంది మీ ర్యాంక్ అయితే ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఏమైతుంది అంటే మీరైతే గ్రాండ్ మాస్టర్ పుష్ కి అయితే ఈజీ ఉంటుంది అనమాట. లేదంటే మాత్రం మీరు మాత్రం ఒక డైమండ్ లోను లేకపోతే ప్లాటినం లో ఉన్నారనుకో మీరు మాత్రం సిల్వర్ లోను గోల్డ్ లోను అయితే పడిపోతారు. అలా పడినప్పుడు మాత్రం మీకైతే చాలా అంటే చాలా ఘోరం కష్టం అవుతుంది పుష్ చేయాలంటే. మాకు చేయాల్సిన పని ఏంటంటే మాత్రం మీ ర్యాంక్ ని హీరో ఎక్కువ మాస్టర్ కొట్టి పడేసేయండి డార్లింగ్స్. ఎందుకంటే మీకు సీజన్ ఎండ్ అవుతుంది కాబట్టి డైమండ్ లోను ఇందులోనో పడతారు కాబట్టి మీకైతే ఈజీ ఉంటుంది. మీరైతే స్క్రీన్ పైన చూసారు కదా నేనైతే హీరోకి ఉండేది మాస్టర్ అయితే కొట్టి పడేసినాను అన్నమాట మనమైతే. సో డార్లింగ్స్ అలాగే మీరు చేయాల్సిన సెకండ్ థింగ్ ఏంటంటే మాత్రం మీ యొక్క క్యారెక్టర్ స్కిల్స్ అన్నమాట. మీరు జోన్ సర్వే చేస్తా అనుకుంటే మాత్రం మీరు మాత్రం కే క్యారెక్టర్ అయితే పెడేసుకోండి. ఎందుకంటే కే క్యారెక్టర్ అయితే జోన్ సర్వే లో చాలా అంటే చాలా ఘోరంగా యూజ్ అయితే. అలాగే మీరైతే పలామా కిల్ అయితే ఖచ్చితంగా అయితే పెట్టుకోండి. పలామా కిల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మాత్రం మీ మూమెంట్ అయితే 25% ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీకు లూట్ కూడా అంటే చాలా ఎక్కువ కూడా లూట్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మీరైతే ఖచ్చితంగా అయితే పెట్టుకోండి. నేను పెట్టుకున్నా నేను ఏంటి ఇదేదో స్కిల్ ఉంటే చూసారా బైక్ పైన పెట్టుకొని తిరిగితే మనకైతే బుల్లెట్ తాక ఆ స్కిల్ పెట్టుకొని నేనైతే అందరినీ గుద్దుతూ చంపేస్తూ మంచిగా గ్రాండ్ మాస్టర్ పోతానా అంటే మాత్రం మీకైతే గేమ్ ప్లే అయితే రాదు డార్లింగ్స్. అయితే ఇవి అయితే యూజ్ చేయకండి. మీకు ఇవి పెట్టుకుంటే మాత్రం కొద్దిగా అయితే గేమ్ ప్లే అయితే బాగుంటుంది, ఇంక్రీజ్ కూడా అవుతుంది, స్కిల్స్ కూడా వస్తాయి. ఎవరైనా మీ ప్రొఫైల్ ఇన్స్పెక్ట్ చేసి చూసినా గానీ మీ ప్రొఫైల్ అయితే బాగుంటుంది అన్నమాట. అంతేగాని నేను బైక్ స్కిల్ పెట్టుకొని గిరగిర దుమ్మ చాలని తిరుగుతా అంటే మాత్రం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అలాగే అన్నని రష్ చేయాలనుకుంటున్నా నా కూడా కొన్ని మంచి స్కిల్స్ చెప్పన్నా అంటే మాత్రం హుంకా గానీ క్రోనో గానీ పెట్టుకోండి డార్లింగ్స్. ఎందుకంటే ఇవి మాత్రం మీ గేమ్ టెక్ మాత్రం చాలా అంటే ఘోరంగా అయితే యూజ్ అయితే డార్లింగ్స్. ఎందుకంటే మాత్రం ఎనిమీ మీకు బుల్లెట్స్ కొట్టాడంటే క్రోనో పెట్టుకున్నారు అనుకో క్రోనో వేస్తే మాత్రం మీకైతే ఫాస్ట్ గా అయితే బుల్లెట్లు దాకా. అలాగే అయితే గ్లోబల్ అయితే బయటకి చేసుకోవచ్చు. అలాగే హీల్ కూడా ఫాస్ట్ గా వేసుకోవచ్చు. అలాగే హుంకాంగ్ పెట్టుకున్నట్టు అయితే మాత్రం మీరు మాత్రం ఎనిమీ బుల్లెట్ కొట్టగానే మీరు హుంకాంగ్ అయితే వేసుకోవచ్చు. అలాగే కే క్యారెక్టర్ అయితే పెట్టుకున్నారు అయితే మాత్రం కే క్యారెక్టర్ ఆన్ చేసుకోకపోతే మాత్రం మీకు మాత్రం ఎనిమీ M4A1 కి స్ట్రిప్స్ గానీ ఏదైనా ఏంది వేసెస్ గానీ పెట్టి కొట్టాడు మీరు మాత్రం ఏంది కిల్ అయి పిక్తారన్నమాట. మీరు మాత్రం గయా. సో అందుకే మీరు మాత్రం జోన్ సర్వే చేయాలంటే కే క్యారెక్టర్ రష్ చేయాలంటే హుంకాంగ్ అని క్రోన్ అయితే పెట్టుకోండి. మీకైతే ఇవైతే చాలా అంటే చాలా ఘోరంగా యూజ్ అయితే. అలాగే మీరు చేయాల్సిన థర్డ్ స్టెప్ ఏంటంటే మాత్రం పెట్స్ అన్నమాట. మీరు మాత్రం స్క్వాడ్ ఆడుతున్నట్టయితే డార్లింగ్స్ మీరు మాత్రం మీ స్క్వాడ్ లో ఒకళ్ళు ఖచ్చితంగా అయితే ఫాల్క్ అయితే పెట్టుకోవాలి. ఇది మాత్రం పెట్టుకోకపోతే మాత్రం మీరైతే చాలా చాలా ఘోరంగా స్లో ల్యాండింగ్ అవుతారు. ఎందుకంటే ర్యాంక్ పుష్ రోజు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అయితే ఫాల్క్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళైతే ఫాస్ట్ గా ల్యాండ్ అయ్యి మిమ్మల్ని అయితే కిల్స్ చేసారు. మీకైతే ఫాల్క్ పెట్టుకోలేరు కాబట్టి మీకైతే ఘోరం అంటే ఘోరం మైనస్ పడతా అనమాట. మీరు స్క్వాడ్ ఆడుతున్నట్టయితే ఫాల్కో పెట్టుకోండి, ఒకళ్ళైతే గ్రానైట్ ఏంది ఫాస్ట్ లాంగ్ విసిరి పెట్టి పెట్టుకోండి, ఇంకొకరు అయితే ఖచ్చితంగా అయితే గ్లోవల్స్ ఇచ్చి అయితే పెట్టి పెట్టుకున్నట్టయితే మీరైతే గ్లోవల్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ మిస్టేక్స్ అయితే మీరైతే ఖచ్చితంగా అయితే చేయొద్దు అని నేనైతే కోరుకుంటున్నాను అన్నమాట. ఫోర్త్ థింగ్ వచ్చేసి మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే మీరు మాత్రం ఏ గేమ్ ఆడాలో కరెక్ట్ గా అయితే చూస్ చేసుకోవాలన్నమాట. మీరైతే సోలో అయితే అసలు ఆడకండి డార్లింగ్స్. ఎందుకంటే సోలో ఆడితే ఏ టైంలో ఏ క్షణం ఎవడో హెడ్ కొడతాడో తెలియదు, ఏ బాట కాడచ్చి ఏమైతే తెలియదు, ఎవడన్నా ల్యాండ్ మైన్ పెడితే సడన్ గా తొక్కి చనిపోయామో మరకంటే ఏంది మనకైతే చాలా అంటే చాలా ఘోరం అయితే మైనస్ పడుతుంది. డియో ఆడితే కొద్దిగా అయితే బెస్ట్ అన్నమాట. డియో ఆడితే మీతోటి ఒక మంచి ప్లేయర్ యాడ్ చేసుకున్నారు అనుకోండి, మీరైతే కొద్దిగా అయితే ఇంటిది సోలో కన్నా బెటర్ అని చెప్పుకోవచ్చు. స్క్వాడ్ అయితే ఇంకా బెటర్, ఒక మంచి స్క్వాడ్ ఉన్నట్టయితే మీకైతే రివైవ్స్ కొట్టుకుంటూ అలాగే మంచిగా కిల్స్ కొట్టుకుంటూ అయితే మీరైతే ఇంకా ఈజీగా అయితే గ్రాండ్ మాస్టర్ అయితే వెళ్ళొచ్చు. సో డార్లింగ్స్ నేనైతే చెప్పింది అయితే మీకు అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు మాత్రం నేను చెప్పిన ఈ విషయాలను ఫాలో అయితే మాత్రం మీకు మాత్రం గ్రాండ్ మాస్టర్
వెళ్ళడానికి చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది అన్నమాట. మరి మన వీడియోని ఇంతవరకు చూస్తూ కూడా లైక్ కొట్టకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సో ప్లీజ్ గైస్ మన వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి డైలెక్స్. ఎందుకంటే మనం చెప్పైనా కదా 6K అయితే అంటే చాలా దగ్గరకు వచ్చేసినాం కాబట్టి మీరు మాత్రం ఫాస్ట్ గా 6K కంప్లీట్ చేశారని నేనైతే కోరుకుంటాను డైలెక్. అలాగే నేను కూడా గ్రాండ్ మాస్టర్ పుష్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడైతే మన దగ్గర పాత మొబైల్ అండి, ఇప్పుడైతే మన దగ్గర కొత్త మొబైల్ ఉంది కాబట్టి మామూలు అన్నమాట ఇక్కడ నుంచి అయితే. సో ఇంతే డైలెక్స్, మన వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలెక్స్. మరి మంచి వీడియోలతో అయితే నేను ముందుకు వస్తాను. లవ్ యూ గైస్, సెటిల్ అండ్ టాటా, బై బై, సీ యూ.